అంకిశాల పంప్ హౌస్ అని, తర్వాత చాలా వివరంగా ఒకటి కాదు కూలిన సుంకిశాల గోడ అని చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద, కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా, చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి. అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా, ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటాం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91-92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం, హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-03 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్కు 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకం